మీరు దాదాపు 27 ఏళ్ళ పాటు ఫ్యాక్షన్ నడిపారు కదా, 27 సంవత్సరాలు ఫ్యాక్షన్ నడిపారు కదా మీరు, అంటే ఈ సుదీర్ఘ ఫ్యాక్షన్ క్రమంలో మీపై ఎన్నిసార్లు దాడులు జరిగాయి? అసలు ప్రత్యర్థులు ఎన్నిసార్లు మిమ్మల్ని అంతమొందించడానికి ప్రయత్నించారు? ఎన్నిసార్లు దాడులు చేశారు? బాంబులతో కావచ్చు, వేటకొడలతో కావచ్చు. దాడి చేయడం అంటూ ఎక్కడ డైరెక్ట్గా కాపు కాసినారు కానీ దాని అలర్ట్గా మేము ఏదైనా కానీ పోవడం, రోడ్లో పోవడం, రోడ్లో పోవడం అట్లా. సరే, ఎన్నిసార్లు అలా ప్రతకరచన ఎన్నిసార్లు చేశారు, మీరు ఎన్నిసార్లు తప్పించుకున్నారు? అట్లా 2-3 జరిగినాయి, తప్పించుకున్నాను. జాగ్రత్తగానే పోతా ఉంటాం. 2-3 బండ్లు అందుకపోతే, 4 బండ్లు అందుకపోతే అట్లా అటాక్ చేసేదానికి కాదు. ఒకసారి గాన్నపాడ దగ్గర అట్లా జరిగింది. ఆ రోజు కూడక ఇద్దరు చనిపోవడం జరిగింది. ఇంకా మళ్ళీ ఒకసారి ఇంకా ల్యాండ్ మైన్ పెట్టినారు. ఎక్కడ? ఒకసారి రాయల చెరువు దగ్గర, అంటే రైల్వే గేట్ దగ్గర ఉంది, ఇతటి బ్రిడ్జి కాడ పెట్టినారు. మా వాళ్ళు 7 మంది పోతున్నారు ఆ రోజు వాయిదాకు. ల్యాండ్ మైన్ పెడితే అప్పుడు ల్యాండ్ మైన్ పేలింది కానీ ఇప్పుడు జీప్ ఎంటర్ అయ్యి బ్రిడ్జికి ఎంటర్ అయ్యేటప్పుడు మా నాగేశే పోతున్నారు. రెండవ కుమారుడు డ్రైవింగ్ చేస్తాను. అప్పుడు బ్రిడ్జి కాడికి పోతానే రోజంత గాడి తీసినట్లు అంత గుర్తొచ్చి అట్లే నిలబెట్టాను. ఎంటర్ అయ్యి బ్రిడ్జి మీదకి ఎంటర్ అయ్యేటప్పటికి రోజు నిలబెడతానే పేల్చినారు. పేల్చాను, అది పైకి ఇట్లా పేలి అది వచ్చేసి బ్రిడ్జి ఉంటా స్లాబ్ ఉంటాను, స్లాబ్ స్లాబ్ ఎట్లా జీప్ మీద పడింది. ఇంకా పైకి ఎక్కువ స్ప్రెడ్ అయిపోయినాయి అంత బయట. ఓకే, ఇంకా మా వాళ్ళంతా ఇది ఏదో ల్యాండ్ మైన్ ఉంది. అప్పుడు జీపు మళ్ళీ అది అట్లే పైకి లేచి మళ్ళీ అట్లే లోపలికి పడింది. 2 జీపు కాను దాంట్లోకి జీపు గాడిలోకి పడినాయి. ఇంకా అప్పటికి మా వాళ్ళు ఏం చేస్తున్నారు, అది ఏదో ల్యాండ్ మైన్ ఉన్నట్టుందని పరిగెత్తాలని పరిగెత్తినారు. కొంతమంది వాళ్ళు ఉన్నారు, రైఫుల్ తీసుకొని బాంబులు తీసుకొని సైడ్ ఉన్నారు, ఆ సైడ్ ఈ సైడ్ ఉన్నారు, వాళ్ళు ఫైర్ చేసినారు బాంబులు. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాలో స్టార్టింగ్లోనే వస్తుంది కదా, అంత కల్వర్ట్ని కింద బాంబులు పెట్టారని గమనించి జూనియర్ ఎన్టీఆర్ దూరంలోనే ఆపేస్తారు. వినయ విదయరామ అనుకుంటారు సినిమా, అది కల్వర్ట్ దగ్గర ఆపేయడము, అది బాంబులు బ్లాస్ట్ కావడము, తర్వాత వాళ్ళు ప్రత్యర్థులు వేటకోడలతో దాడులు చేయడం, బాంబులతో దాడులు చేయడం, అట్లా దాడి చేసి అలాంటి సినిమా ముగ్గురిని చంపినారు సినిమా పక్కిల. ముగ్గురు నా కొడుకు, నీ 2 ముగ్గురు ఎట్లా అయిందంటే వాళ్ళు ఇట్లా లెఫ్ట్ సైడ్ పోయి సేఫ్ అయినారు, అంత సీక్ సెట్లు ఇంకా అట్లా పరిగెత్తిన అట్లా పోయి వాళ్ళ సైడ్ పోయిన వాళ్ళు 3 చనిపోయినారు మీ వల్ల. తర్వాత ప్రతీకారచల భాగం వల్ల మీరు కూడా 3 వేసారా? ఒక్కరినే 3 దొరకలే, 3 ఎవరు వేయలే, మేము ఎవరు చంపలే, ఎవరు కరువు దొరకలేదు. ఓకే, అంతే. ఇప్పుడు కూడా మీకే ప్రాణనష్టం జరిగింది తప్పితే అవతల తక్కువ, అవతల అంటే లాస్ట్కి వచ్చేకి సరే 5 చనిపోయినారు ఇద్దరు వాళ్ళు. 5 మద్దిలేటి రెడ్డి మీ వర్గీయుడే కదా? మద్దిలేటి రెడ్డి, మద్దిలేటి రెడ్డి కాదు, సూర్యప్రతాప్ రెడ్డి వర్గం. ఓకే, మరి అతని హత్య ఎలా జరిగిందంటారు? హత్య ఆడ జరిగింది, హత్య జరగలేదు. అతన్ని గడ్డువాములు వేసి కాల్చి చంపారు. ఎక్కడ దొరికి మంచి యాడనే కానీ మంచి దొరికినాయి, వాళ్ళు ఎత్తకపోయినారు, ఏం చేసామో తెలియదు. ఇప్పుడు ఏం జరిగిందంటే ఆ రోజు మామూలుగా అచ్చుతాపం ఊరి మీద గ్రామం మీదకి బండి వేసుకొని వచ్చాను, అంటే జీప్ వేసుకొని రైఫిల్ తీసుకొని వచ్చాను, రైఫిలు తుపాకులు బాబు 5-6 వచ్చాను. వాళ్ళు వచ్చి అచ్చుతాపం వాళ్ళకి ఫ్యాక్షన్ లేదు, మాకు బంధువులు అంతే, ఏదో మేము అప్పుడు కల్లూరు కాడ చెట్లు కొట్టినాము, ట్రాక్టర్ కాల్చినామని వాళ్ళు ప్రతీకారంగా ఏదో ఒకటి చేయాలా. ఇప్పుడు ఇంకా మా ఊరి మీదకి రాలేరు, అట్లా వచ్చారు తిమ్మంపల కానంటే అటుకు వచ్చి అచ్చుతాపం కాడ వాళ్ళు ట్రాక్టరు బయటికి పోతాన్నారు, అంటే కూలోళ్ళని ఎక్కించుకొని తోటల దగ్గరికి పోతాన్నారు. అప్పుడు ఏం చేశారు, ఆ ట్రాక్టరు డ్రైవర్ను తగ్గుదించి బీయించేవరకుంది. ఏంటికి వాళ్ళకేం అర్థం కాలే, ఎందుకు ఏం బీయించారు, ఎందుకు వచ్చాను, దిగులే అని దిగు అని ట్రాక్టర్ తీసుకొని పోవాలని చూసాను. వీళ్ళు ఇంకా వాళ్ళంతా 6 అన్నదమ్ములు, 7 అన్నదమ్ములు వాళ్ళు, వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళు అంతా జమ లే మద్దిలేటి రెడ్డి వాళ్ళు కాదు, మద్దిలేటి రెడ్డి వాళ్ళు వచ్చాను జీప్లో, మా ఊరు వాళ్ళను ఆ మద్దిలేటి రెడ్డి అంతా 7 వచ్చాను, 8-10 ఉండొచ్చు జీప్లో. మా వాళ్ళు బంధువులు 7 అన్నదమ్ములు వాళ్ళు, వాళ్ళ ఇంటికాడ ట్రాక్టర్ బీంచోలు గుంజుకొని వాళ్ళు ఎక్కుతానే వీళ్ళు వాని మీదకి పోయినారు. ఇక్కడ ట్రాక్టర్ ఏంటి తీసిపోతావు, అది వాని మీదకి పోతానే వీళ్ళ దగ్గర రైఫిల్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఏంటి ఉన్నాయి, ఏంటి లేవు, రైఫిల్ తీసుకొని కాల్చారు. కాల్చేవానికి వాళ్ళ ఏడ కాలికి తగ్గ అరికాలికి కూడి దొరికింది, ఏడు తొడలు ఒకటి 2 కాల్చని వాళ్ళు వెనకాల వాళ్ళు నాటకట్టు తీసుకొని వచ్చి వాడిని ఎంత వేసాను, ఒకటి వేసి రైఫిల్ ఇడిచిపెట్టాను. మళ్ళీ రైఫిల్ ఇడిచిపెట్టినా మళ్ళీ వాళ్ళు
అంతమంది మళ్ళీ పోయినారు. వాడు కింద పడతానే పోయినారు, పోయి మళ్ళీ బండి వేసుకుని వచ్చి వాళ్ళ జనాన్ని పిలుచుకుని వచ్చి మళ్ళీ వాడిని ఎత్తపోయినారు. ఇంకా మధులేటిని ఎత్తపోయినా మళ్ళీ ఏం చేసినారో వాడు వాళ్ళకి తెలిసినారు. మధులేటి రెడ్డిని అప్పట్లోనే గడ్డి బాంబులు వేసి వేసి కాల్చినారు, మళ్ళీ మీరు చెప్పినారు అంతే అంటే తెలుదు అంటారు, మీకైతే ఏం తెలుదు మీరు అమ్మా ఇక్కడ అంతే ఒక్కటే నాకు అర్థం కాదు. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ ఐ డ్రీమ్స్ డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. దయచేసి ఐ డ్రీమ్స్ మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఐ యామ్ డాక్టర్ నాయక్ డిటి నాయక్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.